ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగిందని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సీఎండి ప్రభాకర్ రావుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధితుల కుటుంబాలకు 1 కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించడంతో పాటు 500 గజాల స్థలం ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ చంపాపేటలో డిఈ శ్రీనివాస్ గౌడ్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈ రోజు ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనను ప్రభుత్వ హత్యలుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. ఈ దుర్ఘటనకు బాధ్యులైన మంత్రి జగదీశ్వర రెడ్డి గారు, సీఎండి ప్రభాకర్ రావు గారి మీద ఐపీసీ 302 ప్రకారము కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఈ దుర్ఘటనకు కారకులైన వాళ్లను తక్షణమే అరెస్టు చేయించి ఆ కుటుంబాలను కలిసి పరామర్శించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. తన బాధ్యతను నిర్వహించకపోవడమే కాదు, కనీసం ఆ మంత్రిని ఆ ఉన్నతాధికారులనన్న వాళ్ళ కుటుంబాలను కలవడానికి పంపించలేదంటే ఈ రాష్ట్రంలో ఎంత రాక్షస పాలన కొనసాగుతుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.